చేసిన తర్వాత రాత్రి వరకు ఒక 8 కేసెస్ యాడ్ అయినాయి. 978 నేను రాత్రి వరకు రాత్రి నుంచి పొద్దున వరకు 5 కేసులు యాడ్ అయినాయి. పొద్దున నుంచి ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా యాడ్ కాలేదు. వల్ల మొత్తంగా నిన్న నుంచి ఇప్పటి వరకు నేను సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నేను చేసిన టెస్టుల సంఖ్య 550 వరకు చేసినాను. మొత్తం 983 కేసులు పాజిటివ్ కేసులు. దీంట్లో నేను మీకు ఇక్కడ అనౌన్స్ చేసింది డిశ్చార్జెస్తో కలుపుకొని 262 నిన్న 262 డిశ్చార్జెస్. ఇవాళ 29 కొత్తగా మళ్ళీ డిశ్చార్జెస్ వచ్చినాయి. మొత్తం డిశ్చార్జెస్ 291. డెత్స్ ఏం లేవు. ఇది వరకు 20 డెత్స్. ఈ 291 మంది డిశ్చార్జెస్, 25 మంది డెత్స్. ఈ పోతే నా దగ్గర నికరంగా ఉన్న పేషెంట్ల సంఖ్య, కరోనా పాజిటివ్ పేషెంట్ సంఖ్య 663. సూర్యాపేట, గద్వాల, అదేవిధంగా జిహెచ్ఎంసీ, వికారాబాద్, ఈ 4 ప్రాంతాల నుంచి ఒక కేసులు వచ్చినాయి. మీకు తెలుసు ఈ 4 ప్రాంతాల్లో కూడా వికారాబాద్లో 14 కుటుంబాలు మొత్తం ఎఫెక్ట్ అయిన కుటుంబాలు. కానీ పేషెంట్ల సంఖ్య 38. గద్వాలలో 30 కుటుంబాలు, 45 మంది పేషెంట్లు. సూర్యాపేటలో 25 కుటుంబాలే కానీ 83 మంది పాజిటివ్ పేషెంట్లు. జిహెచ్ఎంసీలో 44 కుటుంబాలే కానీ 260 మంది పాజిటివ్ పేషెంట్లు వచ్చారు. అంటే ఇక్కడ కుటుంబాల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో 6 మంది 7 మందికి యావరేజ్. కొన్ని కుటుంబాలు 21 ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 18 ఉండొచ్చు, కొన్ని కుటుంబాల్లో 4 ఉండొచ్చు. మొత్తం మీద అందువల్ల పాజిటివ్ పేషెంట్ల సంఖ్య ఉన్నప్పటికీ కూడా కుటుంబాల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి దీన్ని దిగ్బంధం చేయడానికి, కంటైన్ చేయడానికి కొంత ఆస్కారం ఎక్కువ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ గద్వాల, వికారాబాద్, సూర్యాపేట కేసులు చూసిన తర్వాత నా సిఎస్ గారిని, స్పెషల్ సిఎస్ గారిని, డీజీపీ గారిని, నా హెల్త్ డైరెక్టర్ గారిని, నలుగురిని మొత్తం ఈ ప్రాంతాలను కూడా సమీక్షించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ మీద ముఖ్యమంత్రి గారు సమక్షంలో నేను రాత్రి 1 గంట వరకు ఈ సమీక్ష జరిగి కొన్ని సూచనలు, సలహాలు నాకు ఇవ్వడం వల్ల నిన్న నుంచి వారు ఇచ్చిన, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనలు, సలహాల మేరకు నిన్న నుంచి ఈ పాజిటివ్ కేసుల జాగాలలో, ఈ జాగాలలో కంటైన్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇతరత్ర మెజర్స్ కానీ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్, అక్కడ లోపలి మనిషిని బయటకు రాకుండా, బయటి మనిషిని లోపలికి పోకుండా, ఆ కంటైన్మెంట్ జోన్లలో ఎవ్రీ హౌస్, ఎవ్రీ పర్సన్ మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పోయి ఏమైనా సింప్టమ్స్ ఉన్నా చెక్ చేసుకుంటూ వాళ్ళకి కావాల్సినటువంటి కూరగాయలు కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇతర సామాన్లు కావచ్చు అందించుకుంటూ పగడబందీ అక్కడ ఏర్పాటు చేస్తాము. నాకు తెలిసి అంటే ఇప్పుడున్న ట్రెండ్ మేరకి, ఇప్పుడు ట్రెండ్ మేరకి త్వరలోనే ఈ వికారాబాద్లో కానీ, గద్వాల్లో కానీ, అదేవిధంగా సూర్యాపేట కానీ కొంత
తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉన్నట్టుగా నేను గమనిస్తాను. నేను ఇంటూ హైదరాబాద్ కూడా తగ్గుముఖం పట్టే ఆస్కారం ఉంది కాబట్టి ఈ ట్రెండ్ ఇవాళ ట్రెండ్ కనుక ఇట్లే కొనసాగితే త్వరలోనే కొంత కట్టడికి కట్టడి త్వరలోనే కొంత పాజిటివ్గా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. దీనికి తోడుగా డిశ్చార్జెస్ కూడా పెరిగే ఆస్కారం ఉంటుంది. ఎవ్రీ డే 40-50 ఎందుకంటే ఎట్టచ్చ పేషెంట్స్ ఎప్పుడైతే జీవనంలో అది పెరిగే ఆస్కారం. కాకపోతే మనకు ఇవాళ పేపర్లు చూసినాం మనం కేరళలో ఒక మహిళ 14 రోజుల తర్వాత కూడా 19 సార్లు టెస్ట్ చేసినా కూడా పాజిటివ్ వచ్చింది. మనకు కూడా మన యాక్చువల్గా 200 పైచిలకు డిశ్చార్జ్ కావాలి అకార్డింగ్ టు మా రిపోర్ట్ ప్రకారంగా, కానీ 2 సార్లు చెక్ చేసినా కూడా 2 సార్లు చెక్ చేసినా కూడా ఒకసారి నెగిటివ్ వచ్చింది, మళ్ళీ 2 సార్లు పాజిటివ్ వచ్చింది. అంటే ఎన్ని రోజుల వరకు నెగిటివ్ వస్తే చెప్పని పరిస్థితి లేదు. మేము అంతకుముందు అనుకున్నట్టుగా ఇంక్యుబేషన్ పీరియడ్ 14 డేస్, కానీ వాళ్ళ ఇంక్యుబేషన్ పీరియడ్ 20 డేస్ వరకు రావచ్చు. గమగమ్మత లేదు, కొంతమంది 14 రోజుల్లోపే ఎక్స్పోజ్ అయింది, కొంతమందికి నెగిటివ్ వచ్చిందని వదిలిపెట్టిన తర్వాత మన 28 డేస్ కూడా వచ్చింది కరీంనగర్లో. అందుకని ఈ డిశ్చార్జెస్ కూడా మేము ఆశించిన ప్రకారంగా వస్తామని అనుకుంటాము. ఈ సంఖ్య అంటే మా దగ్గర ఉండేటువంటి పేషెంట్ల సంఖ్య తగ్గే ఆస్కారం తప్పకుండా ఉండదని చెప్పి నేను భావిస్తాను. ఇది గుడ్ సైన్. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యావత్ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇదే పని మీద ఉంది కాబట్టి ఇలా కొంత కంట్రోల్ అవుతున్నట్టుగా నేను భావిస్తాను. ఈ ఒరుబడిని ఈ పద్ధతిని ఇట్లే కొనసాగించాలని చెప్పి కూడా నేను భావిస్తాను. ప్రజలు కూడా మనకి పూర్తిస్థాయిలో సహకరించాలని చెప్పి నేను కోరుతాను. రెండవది కొద్దిమంది ఒకవైపు మేము ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల అధినేతలు కావచ్చు ప్రజలు కావచ్చు డాక్టర్లకి నర్సింగ్ స్టాఫ్కి వాళ్ళకు తోడుగా ఉండి పనిచేసే సిబ్బందికి సల్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళ త్యాగాన్ని కొనియాడుతూ ఉంటే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినే పద్ధతులు ఇవాళ ప్రభుత్వం యొక్క ఇంత ఎఫెక్టివ్ పని విధానాన్ని దెబ్బతినే పద్ధతులు కూడా సోషల్ మీడియాలో అక్కడక్కడ కొన్ని పెడతా ఉన్నారు. నేను ఎవరి నుంచి చెప్తూ వస్తున్నా, ఊరంతా ఒకదారి అయితే ఊసరం వెళ్ళింది మరో దారి అయితేగా ఇవాళ కొద్దిమంది సైకోలు కొద్దిమంది సాడిస్టులు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. అందరూ ఒక ఆలోచన ఉంటే ఆ సైకో ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఆ సాడిస్ట్ ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఇవాళ గాంధీ హాస్పిటల్ అనేది ఇవాళ శ్రావణ గారు అక్కడ పనిచేసింది, ఇవాళ రాష్ట్రం మొత్తానికి కోవిడ్ ఇన్ఛార్జ్ తెచ్చుకున్నాం. గాంధీ హాస్పిటల్ అనేది కొత్త బిల్డింగ్, అంటే అన్ని రకాల సౌకర్యాలతో కూడుకున్న హాస్పిటల్. దాన్ని కోవిడ్ హాస్పిటల్గా నామకరణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా దాని కొంత ఏమైనా రిపేర్లు ఉంటే కూడా చిన్న చిన్న రిపేర్లు ఉంటే కూడా టాయిలెట్ సంబంధించి వాష్బేసిన్ సంబంధించి ఇంకేమైనా డోర్లకు సంబంధించి చేసుకున్నామని చెప్తే మొత్తం టిప్ టాప్ చేసుకొని మేము నడుపుకుంటూ ఉన్నాం. కానీ ఎక్కడిదో ఒక ఫోటో పట్టుకొచ్చి ఎక్కడిదో ఒక అది పట్టుకొచ్చి పేపర్ల ప్రచారం చేసి ఎవరో ఒక మనిషి మాకు భోజనం మంచిగా అంత లేదు మనం ఇక్కడ మంచిగా చూసుకుంటామని చెప్పి ఒక లెటర్ రాస్తే ఒక పోస్ట్ పెడితే దాని మీద బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు స్పందించడం దురదృష్టకరం. ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత జిమ్మదారితనంతో బాధ్యతతో ఉన్నానో ఎంత అనుభవం ఉంటే అంత పరిపక్వత రావాలి. కానీ ఇలా ఆ పరిపక్వత లేకుండా ఆ సైకోలు పంపేటువంటి ఆ ఫోటోలకి సోషల్ మీడియా ఫోటోలకి ఆ సాడిస్టులు పంపినటువంటి ఆ చిన్న లెటర్లకి స్పందించి ఇలా ప్రభుత్వం చేస్తున్నటువంటి పని విధానం మీద ఎక్కడైనా మాట్లాడాలనేది ఇది దురదృష్టకరం, ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళకు నడుస్తే సైకోలకు సాధించలేదు, కానీ వాళ్ళ మీద ఆధారపడి మాట్లాడేటువంటి నాయకులకు బాధ్యులకు ఇది తగదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. ఇవాళ మేము హాస్పిటల్లో అంతకుముందు వేరిప్పుడు వేరు కోవిడ్ హాస్పిటల్ కనబడిన తర్వాత అక్కడ పొద్దున్నే టిఫిన్ ఉంటుంది, పొద్దున్నే టిఫిన్ ఉంటుంది. టిఫిన్ కూడా ఏదో వట్టి ఒక ఇడ్లీ ఇచ్చి రోజు ఇడ్లీ ఇచ్చి ఒక రోజు ఒక వడిగా ఇచ్చి కాదు రోజు ఒక టిఫిన్ చెప్పిన వాళ్ళకి ఇస్తా ఉన్నాం. 11 గంటలకి వాళ్ళకు బిస్కెట్లు చాయ్ ఇస్తున్నాం, 1 గంటకి ఎగ్గుతో కూడినటువంటి మంచి మీల్స్ ఇస్తున్నాం, సాయంత్రం 4 గంటకి 5 గంటకి బ్రహ్మాండ డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాం, సాయంత్రం 7 గంటకి వాళ్ళకి మంచి మళ్ళీ ఎగ్గుతో కూడినటువంటి ఫుడ్ ఇస్తున్నాం. అక్కడ మీరు బిర్యానీ తెచ్చేయలేం కదా, అది హాస్పిటల్ అండి. వాస్తవంగా మా హాస్పిటల్లో ఉండేటువంటి పేషెంట్ల యొక్క ఎనర్జీ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఏం ఫుడ్ చేయాలి అనేది ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ను కూడా పక్కకు పెట్టి
ఈ కోవిడ్ పేషెంట్లకి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి జనరల్ పాజిటివ్ వచ్చినప్పటికి కూడా ఏసిమ్టమాటిక్ గా ఉన్నారు కాబట్టి 80%, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు సరిపోలేవాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ దాని మీద కూడా ఆ ఫుడ్ మీద కూడా ఇవాళ సోషల్ మీడియా రావడం అనేది అత్యంత దురదృష్టకరం అని చెప్పి నేను మనం చేస్తాను.